Subscribe to Gunturghost. Subscribe to Gunturghost channel. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడైతే ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ వచ్చాడనమాట. అయితే ఇది ఎక్కడ అంటే పొన్నూరు రోడ్డు, గుంటూరు ముస్లిం కాలేజ్ క్రాస్ అయినాక పొన్నూరు అండ్ తెనాలి రోడ్డు వెళ్ళే దారిలో ఉంది అనమాట. సో ఈ షోరూమ్ పేరు వచ్చి కోమాకి ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. సో ఈ ఓనర్ గారు ఒకసారి మాట్లాడదాం. వచ్చేసి ప్రకాశం మీటర్స్ అపార్ట్మెంట్ చేస్తున్నాం. ప్రతి జిల్లాకు వచ్చేసి 20 డీలర్స్, ప్రతి జిల్లా కలిపి 60 డీలర్స్ అపార్ట్మెంట్ చేస్తున్నాం. ప్రస్తుతం గుంటూరు డిస్ట్రిక్ట్కి ఆల్మోస్ట్ 10 డీలర్స్ అపార్ట్మెంట్ చేసేసాను. ఇంకా ప్రకాశం డిస్ట్రిక్ట్కి, కృష్ణా డిస్ట్రిక్ట్ 10 డీలర్స్ అపార్ట్మెంట్ చేస్తాను. వచ్చేసి 400 షోరూమ్ పెట్టుకోవచ్చు. ప్లస్ మీకు ప్రస్తుతం అరేంజ్ చేస్తే మేము ట్రైనింగ్ కూడా చేసిస్తాము. ట్రైనింగ్ చేసిస్తాము. ప్లస్ మీకు స్పేర్ పార్ట్స్ అంటే మేమే చేస్తాము. మీకు మినిమం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 10 లాక్స్ నుంచి 20 లాక్స్ దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బిజినెస్ వచ్చేసి బాగుంటుంది. విన్నారు కదా, 4 నుంచి 5 లక్షల చదరపు గజ స్థలం ఉండాలి, 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డబ్బులు వచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అందరూ కాల్ చేయండి, అందరూ చెప్తారు ఎలా పెట్టుకోవాలనుకుంటే మాట. సో అందరూ ఇక్కడ ఏమేమి పండి ఉన్నాయి, ప్లేస్ కదా దానికి టికెట్ కాదు. ఇక్కడ వచ్చేసి సోమవారానికి 30 డిగ్రీస్ బోర్డు ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఇండియన్ మార్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇండియా ఫుల్ కవర్ అయిపోయింది, యూఎస్ డిస్ట్రిబ్యూట్ అన్ని కవర్ అయిపోయారు. ఎక్కడైనా మీరు సర్వీస్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లస్ ఈ మూడు జిల్లాలు తీసుకుంటాం. ఈ టోమాకి ఎందుకు తీసుకున్నామంటే చాలా వెరైటీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ అన్ని ఇక్కడ టోమాకి డిఫరెంట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. వచ్చేసి లాస్ట్ 17 మోడల్స్ ఉన్నాయి. బైక్ మోడల్స్ కానివ్వండి, స్కూటీ మోడల్స్ కానివ్వండి, ఈ ట్యూషన్ మోడల్స్ కానివ్వండి, చిన్నపిల్లలకి మోడల్స్ ఉంటాయి. 17 మోడల్స్ చూస్తే వేరియంట్ డిఫరెంట్ చేస్తే 35 వేరియంట్ ఉంటాయి. 35 వేరియంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 కిలోమీటర్ మీ డిస్టెన్స్ వెళ్ళడానికి మీకు కావాల్సి బైక్ కావాలంటే అది కూడా చేసేస్తాం. ఆ సేమ్ వెహికల్ అంటే 100 కిలోమీటర్ మీకు డిస్టెన్స్ కావాలంటే జస్ట్ చేంజ్ ద బ్యాటరీ, ఫోన్ చేంజ్ ద కంట్రోలర్, ఎనీథింగ్ జస్ట్ చేంజ్ ద బ్యాటరీ. అంటే ఇప్పుడు ఒక పెద్ద బండి ఉంది, దాన్ని చిన్న డిస్టెన్స్ లో లోపల తిరగాలని అంటూ చేపించుకోవాలన్నా కూడా జస్ట్ దాటి మనసు సరిపోయింది చెప్పి చెప్తారనమాట. బండి ఇంత మద్దతు అవసరం లేదు, దానికి తోపల గిట్టలేని అవసరం, జస్ట్ దాటి మనసు సరిపోతుంది అని చెప్పి అన్నీ చెప్తారు. ఎందుకంటే అది అడ్వాన్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది, కంట్రోల్ మార్చాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ ఇప్పుడు 50 కిలోమీటర్స్ చాలా మీరు వెహికల్ తీసుకుంటే ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెహికల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ వెహికల్ ఒక 150 కిలోమీటర్ కావాలి అంటే ఆ వెహికల్ మీకు అదే సేమ్ కంట్రోల్ అవి 150 కిలోమీటర్ బ్యాటరీ పెట్టేసి మేము బుక్ చేస్తామంటే అది ఫ్యూచర్ లో మీరు ఎక్స్పెక్ట్ సేమ్ చేయాల్సిన అవసరం లేదు. బండి కొనుక్కొని చాలా బాగుంటే బండికి సంబంధించి బ్యాటరీ కూడా మార్చి సరిపెట్టి ఫ్యూచర్ లో కూడా బ్యాటరీ వచ్చేసి సరిపెట్టించి పెట్టారు. సో అమ్మాయి ఇక్కడ ఈ బండి ఉన్నాయి కదా, దీనికి బ్యాటరీ వారంటీ ఎలా ఉంది, బండి ఎలా ఉంది? వెహికల్స్ వచ్చేసి 17 మోడల్స్ ఉన్నాయి కదా, సేమ్
బ్యాటరీ కలర్ ఒక కవర్స్ వచ్చేసి పిక్సెల్స్కి 5 to 6 కలర్స్ ఉంటాయి. వెడ్డింగ్స్ ప్రోడక్ట్కి 9 కలర్స్ అట్లా డిఫరెన్షియేట్ ఉంటుంది. వారంటీ వైపు మీరు చేస్తారంటే బ్యాటరీస్ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ ఇస్తారు. వెహికల్స్ వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్కి 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ వెహికల్స్కి 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. మోటార్ కంట్రోలర్కి 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అది మేము ఎక్స్టెండెడ్ వారంటీ కింద పర్చేస్ చేస్తాం. సో ఈ వారంటీ ఫ్యూచర్లో బాగుంది అంటే కంపెనీ యొక్క రిలేషన్షిప్ బాగుంది కస్టమర్ కూడా చెప్పిన దాన్ని బట్టి అయితే ఇక్కడే సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు మీకు నా చేంజెస్ కావాలి తీసుకున్నప్పుడే కొంచెం అర్థం చేయాలి అనుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. చూడండి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ చేస్తారు మీరుగా చెప్తాను. ప్రస్తుతం బండి చూడండి వీళ్ళు కొనేసారు. మీరు ప్రస్తుతం బండి కొనేసారు వాళ్ళు ఇన్స్టాల్ చేసేస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినారు. అదేవిధంగా మీకు ఇక్కడ చేసి ఇచ్చేస్తారు ఇస్తారా వేరే షోరూమ్ కూడా తిరిగాను కాకపోతే అక్కడ ఈ బైక్ నచ్చి నాకు వేరే నాకు అంత కంఫర్ట్ గా అనిపించలేదు. ప్లస్ ఇది 80-70 స్పీడ్ సెవెంటీ స్పీడ్ మైలేజ్ వచ్చేసి 20 అన్నారు. ఎందుకు మైలేజ్ వస్తుంది కదంటే గ్యారంటీ ఈ బండి ఏ మోడల్ ఏమైంది మళ్ళీ తర్వాత చూద్దాం. అయితే వీళ్ళు చూశారు కాబట్టి ఓకే చేశారు కాబట్టి వీళ్ళని అడిగించగలి అనమాట వాళ్ళని పిలుస్తాను. థ్యాంక్స్. మీ పేరు సాయి. సాయి గారు ఇక్కడ మీరు ఏం చేస్తారు ఈ షో? ఇక్కడ మేనేజర్ అండి. సాయి గారు మేనేజర్ని కలవడం జరిగింది అనమాట. బండి నుంచి డీటెయిల్స్ కొంచెం అడుగుతాం. బండి ఏ మోడల్ ఉంది ఏంటి బ్యాటరీ బ్యాకప్ ఏంటి స్పీడ్ ఎంత బండి కండిషన్స్ ఏంటి ఎలా ఉంటాయని చెప్పి సాయి గారు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నారు. కంప్లైంట్ ఏంటంటే మీరు మీరు వీడియో చూస్తారా మీరు మీరు వీడియో చూసినాక దానికి మీరు వాళ్ళకి కాల్ చేసి విసిగిస్తున్నారట. దయచేసి విసిగించండి. వాళ్ళు అదే చెప్తున్నారు కాల్స్ వస్తున్నాయి కానీ విసిగిస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు ఈ బండి మోడల్ ఎక్కి దీనికి వచ్చేసరికి 3 మంత్స్ నార్మల్ మోడ్ స్పోర్ట్స్ మోడల్ 3 ఉంటాయి సార్. మీకు మీ స్పీడ్ బట్టి మీకు ఫస్ట్ స్పీడ్ లో అయితే మీకు 45 వెళ్తుంది, ఆఫ్టర్ దెన్ మీకు 65 వెళ్తుంది, ఆఫ్టర్ దెన్ 80 వెళ్తుంది. ఈ స్పీడ్ మారే కొద్దికి మీకు మైలేజ్ రేంజ్ స్పీడ్ మారుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు సైలెన్స్ స్టార్టింగ్ సార్, మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇలా సౌండ్ వస్తుంది, రేంజ్ చేసే కొద్దికి సౌండ్ పెద్దని మీకు. ఇది వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్. ఇప్పుడు ఈ సౌండ్ మారే సిస్టమ్స్ ఉందా? ఒకే సౌండ్ ఒకే సౌండ్ వస్తుంది సార్. మీకు ఈ సౌండ్ మార్చుకోవాలంటే చిన్న మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకుంటే మీకు బుల్లెట్ సౌండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన సౌండ్ అయితే పెట్టుకోవచ్చు. పాటలు కూడా ప్లే అవుతుంది మీకు. పాటలు ప్లస్ సైలెన్స్ సౌండ్ వస్తుంది. మీకు జనరల్ వస్తుంది, స్పోర్ట్స్ మోడ్ వస్తుంది, పాటలు వస్తుంది. జస్ట్ ట్యాంక్ షో అప్ అనమాట. దీంట్లో ఏం ఉండదు, ఒక స్పోర్ట్స్ లుక్ ఇవ్వాలని చెప్పి మాత్రమే ట్యాంక్ పెట్టారు. ఇది ఓపెన్ ఓపెన్ కూడా అవ్వదు. ఓకే, ఇది అయితే బ్యాటరీతో వచ్చింది, ఛార్జింగ్ బెల్ట్
ప్రెస్ గర్ల్స్ మొత్తం బట్టి గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరిగింది సాయి గారు. మీరు ఆల్రెడీ విన్నారు కదా, సెవెన్ సర్టిఫికెట్. చూసుకుంటే మోటార్ వచ్చి చూసి సార్, మోటార్ వచ్చేసరికి 4000 వాట్స్ చాలా బిగ్ మోటార్. ఇది వచ్చేసరికి మీకు తప్పు మోటార్, మీకు రిపేర్స్ అయితే ఏమండవు. మీకు 3 మోడ్స్ ఉంటాయి, దాట్ జస్ట్ మోడ్ చేంజ్ అయ్యే వరకు స్పీడ్ చేంజ్ అవుతా ఉంది. మీకు మోటార్ అయితే చాలా మంచిది, దీనికి లైఫ్ టైం వారంటీ ఉంది. బ్యాటరీ వచ్చేసరికి 5 ఇయర్స్ వారంటీ ఇస్తే, మోటార్ వచ్చేసి లైఫ్ టైం వారంటీ. సార్ ఇది వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ సార్, జస్ట్ బ్రేక్ ఆయిల్ సార్. మీకు మనకు బ్లూ కనపడుతుంది, ఇది గ్లాస్ మాత్రమే బ్లూ. లోపల ఆయిల్ వచ్చేసరికి డాట్ 3 ఆయిల్ ఉంటుంది. సెవెన్ సార్ కాదు కానీ బ్యాక్ సైడ్ ఫ్యామిలీ కూర్చోవాలి, లేకపోతే మదర్ కానీ వైఫ్ కానీ కూర్చోవాలి, ఇది అడ్డొస్తుందంటే ఇది మొత్తం ఇది కూడా తీసేస్తారు. తీసేసి కింద ఫుట్టేస్తారు సార్, తీసేసి కింద ఫుట్టేసిస్తారనమాట. మీకు ఎలా కావాలంటే అలా విషయాలు వేస్తారు. ఇది కొంచెం ఇది వస్తుంది, మీకు కావాలంటే ఉంచుతాను, లేదంటే తీసేస్తారు. ఇబ్బంది ఏమి లేదు దాని గురించి. ఇది రిజిస్ట్రేషన్ కావాల్సింది, మీకు రిజిస్ట్రేషన్ కావాల్సింది. ప్లేట్ నెంబర్ ఇస్తాను మేము, ఎందుకంటే ఇది 80 స్పీడ్ కాబట్టి జనరల్ గా అన్ని వెహికల్స్ ఎలక్ట్రిక్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లేదనుకుంటున్నారు. దీనికైతే కావచ్చు, ఎందుకంటే మీరు 80 స్పీడ్ అంటున్నారు. ఈ బండికి వచ్చి మీ పేరు ట్రాన్స్ఫర్ అయింది, ఈ బండి మీ పేరు ట్రాన్స్ఫర్ అయింది, మీ వెహికల్ స్పీడ్ కూడా వచ్చింది అనమాట. ఈ బండి నుంచి 80 స్పీడ్ పోయింది, హై స్పీడ్ బండి అది పెరుగుతుంది. స్కూటీ మోడల్ లో వచ్చేసరికి బెస్ట్ వెహికల్ సార్. ఇది కూడా 1 టైం ఖర్చుతో మీకు 20 కిలోమీటర్స్ వస్తుంది. మీ బ్యాటరీ వచ్చేసరికి 72 వాట్స్ బ్యాటరీ వచ్చింది సార్, 58 వచ్చింది బండ్లు. మీకు స్కూటీలో కంఫర్ట్ గా కూర్చోడానికి, లెగ్ స్పేస్ పోవడానికి చాలా బాగుంటుంది. దీనికి రోజు మీకు డిజిటల్ డిస్ప్లే వస్తుంది సార్. డిజిటల్ డిస్ప్లే వచ్చేసరికి ఇది పార్కింగ్ సిగ్నల్, ఇక్కడ మనకి బ్యాటరీ ఓల్టేజ్ చూపిస్తూ ఉండేది, ఇక్కడ కిలోమీటర్స్ చూపిస్తూ ఉంటుంది సార్. మనకి దీనికి బ్లూటూత్ మోడ్ కనెక్షన్ ఉంటుంది, పార్కింగ్ సిగ్నల్స్ ఉంటాయి, దీనికి కూడా 1-2-3 మోడ్స్. ఇప్పుడు ఇది బ్లూటూత్ అనేది ఎందుకు, సాంగ్స్ లైట్ సాంగ్స్ కానీ లేదంటే కాల్స్ అటెంప్ట్ చేసుకుంటాను కిలోమీటర్స్. బండి రిమోట్ అనమాట, ఇది ఫీచర్స్ ఏంటి సార్ అడుగుదాం. సాయి గారు ఈ లాక్ చేసిన తర్వాత ఏమైనా ప్రెస్ చేసిన ఇచ్చిన కానీ మెయిన్ మెకింగ్ వస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి అన్లాక్ సార్, అన్లాక్ అక్కడ దగ్గర మీకు అన్లాక్ చేస్తే వెళ్ళిపోవచ్చు. మిడిల్ బటన్ వచ్చేసి ఇన్స్టెంట్ స్టార్ట్, లైక్ మీకు రిమోట్ తలాలు ఏమో రిమోట్ స్టార్ట్ అయిపోయింది బండి, మీరు ఇక జనరల్గా వెళ్ళిపోవచ్చు. జేబులో రిమోట్ పెట్టుకొని బండి కీ లేకుండా రిమోట్ ద్వారా షార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేస్తాం, కీ లేస్తాం, స్టార్ట్ కీ లేదు. ఇది 1 టైం చేస్తే మనకి 140 కిలోమీటర్స్ పడుతుంది. దీని బ్యాటరీ వచ్చేసరికి 72-35 వస్తుంది సార్. మీకు స్కూటీస్ లో వెస్పా టైప్ లో కావాలంటే ఈ బండి వస్తుంది. దీనికి కలర్స్ అవైలబుల్ ఉంది, వైట్ బ్లూ బ్లాక్ ఉన్నారు కదా. ఈ బండ్లు వచ్చి 10 రకాల కలర్స్ ఉన్నాయన్నమాట, కలర్ వచ్చి 10 రకాలు ఉన్నాయి. దీని మోటార్ వచ్చేసరికి 3000 వాట్స్ మోటార్ వస్తుంది సార్. బ్యాటరీ వచ్చేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేసే 32-35 వెయిట్ వస్తుంది. కాకపోతే నేను మీకు చెప్పాను, దీనికి కూడా రిమోట్ లాక్స్ వస్తే కొంచెం అడ్వాన్స్ వస్తుంది. ఈ బండి పెడతారు, ఆ బండి పెట్టారు మీకు వచ్చేసరికి అంటే 2-3 కిలోమీటర్స్ అయితే మైలేజ్ కలర్ అయితే చాలా మంచి పండుగ. లేకపోతే లుకింగ్ గా లేడీస్ కి బాగుండాలంటే ఇది అయితే మీకు బాగుంటుంది, 140 కిలోమీటర్స్ వస్తుంది. కానీ చూడడానికి ఇది హెవీగా ఉంది, కానీ అదే పెట్టబడింది అనమాట. ఈ ప్లేస్
సార్ ఇది వచ్చేసరికి మీకు 1,50,000 అడుగుతాం ఈ బండి ఎంత పడతాయి ఏంటి ప్రైస్ ఏంటి అని చెప్పేది మీరు ఈ బండి కే మోడల్ కొమాకి కే మోడల్ ఇది వచ్చి మీదైనా ట్రాన్స్ఫర్ అవ్వదు రిజిస్టర్ అవ్వదు ఈ బండి వచ్చి ఎంత పడుతుంది 1,00,000 పడింది 40 స్పీడ్ పోయింది 40 ఈ బండి స్పీడ్ వచ్చి 40 పోయింది కెపాసిటీ ఇంకో బండి చూద్దాం అనుషా గారు ఈ బండి మోడల్ కొమాకి ఎక్స్ ఈ బండి ప్రైస్ ఎంత ఇంకా అయితే ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి ఏమనుకోవద్దండి మీరైతే విసిగి చెప్పు ఉన్న గడికి కాల్ చేసి లేకపోతే స్టాఫ్ కి కాల్ చేసి విసిగి చెప్పు పని పడింది తీసుకోవాలనుకుంటున్నా కాల్ చేయండి రాండి లేకపోతే అడ్రస్ చెప్పా కదా పొన్నూరు రోడ్ తెనాలి రోడ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది డి కన్వెన్షన్ ఆపోజిట్ అనమాట సబ్స్క్రైబ్ టు గుంటూరు గోస్ట్ సబ్స్క్రైబ్ కరవాలి గారు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పారు సబ్స్క్రైబ్ చేయండి కొత్త కోసం తీసుకున్నాము నేను చెప్పాలనుకుంటున్నాను షోరూమ్ వాళ్ళు సన్నది నేపించి దానిలో అమ్మేసి కస్టమర్ అమ్మేసాము మనకి ఏదో వచ్చింది తన రిటైల్ హెల్ప్ అట్లా ఏం చేయాలంటే ఒక వెహికల్ ఇచ్చేప్పుడు కస్టమర్ అన్నీ నేపియాలి నాకు తెలిసింది కష్టం నేర్పిస్తే కదా దాని పైన కదా పేమెంట్ చేసి అట్లా నువ్వు ఒక వెహికల్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ తెప్పించుకుంటుంది ఇప్పుడు వెహికల్ తీసుకున్నారనుకుంటే ఇది నార్మల్గా ఎట్లా యూజ్ చేయాలి అంటే మన ఇష్టం వచ్చేలాగా మన నార్మల్ పెట్రోల్ వెహికల్ వాటర్ వాష్ చేసినట్టు చేయకూడదు అది అట్లా తడిగుడ్డ పెట్టేసి నీట్గా క్లీన్ చేయటం నీళ్ళు ఎక్కువ కారకుండా నీట్గా క్లీన్ చేసి యూజ్ చేయాలి మెయింటెనెన్స్ అది నెక్స్ట్ వచ్చేసి మోటార్ మోటార్లో వచ్చేసి ఈ మోటార్ ఉంది కదా ఈ మోటార్ వచ్చేసి ఆల్రెడీ 65 ఇది దీని లోపల నీళ్ళు వెళ్ళదు అయినా ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు వర్తకాలం వచ్చేటప్పుడు నీళ్ళకి పోస్తుంది వస్తుంది అక్కడ దాకా వెళ్ళదు ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళేటప్పుడు బ్యాటరీలో మనకు నీళ్ళు పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు షార్ట్ సర్క్యూట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అదే నీళ్ళు ఇంతవరకు రోడ్లో ఉన్న నీళ్ళు ఉంటే వెళ్ళినా ఇబ్బంది కాదు బట్ అట్లా ఎక్కువ నీళ్ళు ఉండే చోట వెళ్ళకూడదు సెకండరీ థర్డ్ వచ్చేసి వెహికల్ పార్కింగ్ వచ్చేసి ఒక నీడలో చూసి నీట్గా పార్క్ చేయాలి సెట్ స్టాండ్ వేయాలి సైడ్ స్టాండ్ వేసి వెళ్తారు అట్లా వేయకూడదు నువ్వు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఒక ఉండవు సైడ్ స్టాండ్ వేసుకోవచ్చు ఇప్పుడు గంటల మీరు పార్కింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే సెంటర్ స్టాండ్ వేసి నువ్వు చేయాలి పార్కింగ్ చేయాలి వేరే ఎట్లా అట్లా చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే ఏమైందంటే నార్మల్గా ఎండీ ఎట్లా ఉంటుంది మీకే తెలుసు అది ఉన్నప్పుడు బ్యాటరీ కూడా వేడి ఎక్కింది నార్మల్ మీరు చిన్న బ్యాటరీ కూడా రోడ్లో పెడతారంటే ఎండకి కొంచెం కాలితే కానీ హీట్ అయితే కానీ ఏదో స్పాయిల్ అయితే కానీ ఏదో జరిగింది అందుకోసం ఇలాంటివి కస్టమర్స్ మనం నేర్పియాలి బర్నింగ్ అయ్యేది ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్కి మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే కస్టమర్ బ్యాటరీస్ డిటాచ్ చేయకూడదు ఇప్పుడు డిటాచ్ బ్యాటరీ ఈ డిటాచ్మెంట్ ఇచ్చేటప్పుడు మేము ఒకసారి పెట్టేసి లాక్ చేసి ఇచ్చేస్తాం దీన్ని మళ్ళీ మళ్ళీ తీయకుండా ఎట్లాగా వాడితే ఏ ప్రాబ్లం ఉండదు కస్టమర్స్ ఏం చేస్తారంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి మేము అక్కడ ఛార్జ్ పెట్టుకోవాలి అక్కడ నుంచి ఛార్జ్ రాదు కదా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేస్తారంటే తీసి ప్లగ్ చేసేటప్పుడు కరెక్ట్గా లాక్ అయిపోవాలి లాక్ లేకుండా లైట్గా పెట్టించారంటే అప్పుడు ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది ప్లస్ మైనస్ కలిసి షార్ట్ సర్క్యూట్ బ్యాటరీ బ్యాటరీ కలగటం కానీ ఫైర్ అవటం కానీ ఇదే జరిగింది ఈ మిస్టేక్స్ అన్ని ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ మిషన్ అనే వల్ల జరిగింది ఏం చెప్తామంటే నార్మల్గా ఏంటంటే పాకండి మీకు కావాలంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారా లేదా టెన్త్ ఫ్లోర్లో ఉన్నారు అక్కడ నుంచి వైర్ లాక్కండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక 1,500 అయిపోతుంది మీ పార్కింగ్ దగ్గర ఒక ప్లగ్ పాయింట్ పెట్టేది స్విచ్ బటన్ పైన పెట్టేస్తే మీరు అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఆన్ అయితే మీ ప్లగ్ పాయింట్ ఎవరు మాటరు ఏం చేయరు మీరు అక్కడ డైరెక్ట్గా వెహికల్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు అది చేయలేదు ఇంకోటి వచ్చేసి కోమాకి కంపెనీలో వచ్చేసి మీకు పైన వచ్చేసి ఫుల్ ఐరన్ బాడీ షీల్డ్ లిథియం బ్యాటరీ వస్తుందండి కొన్ని కంపెనీలు మీరు చూసారంటే ప్లాస్టిక్లో వస్తుంది ఆ ప్లాస్టిక్లో వచ్చేది ఏమైందంటే హీట్ ఎక్కువ అవుతుంది వల్ల
మెల్ట్ అవుతుంది కానీ బ్లాస్ట్ అవుతా కానీ ఫైర్ అవటం కానీ ఇట్లా ఏమో జరిగింది. బట్ ఇట్లా స్టీల్ ఇచ్చిన వల్ల మనకు మ్యాక్సిమం 99% ఇచ్చి మనకు కవర్ అయిపోతుంది, రిస్క్ కవర్ అయిపోతుంది. సో బ్యాటరీ కూడా ఇంపుల్ బ్యాటరీ మొత్తం ఆటోమేటిక్గా సీల్ చేసి ఇస్తారు కంపెనీ వాళ్ళు. దీనికి మళ్ళీ మేము ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఛార్జింగ్ పెట్టేటప్పుడు వైర్ కొంచెం ఎక్స్పెండ్ చేసుకుంటే మంచిది, బ్యాటరీ ఏం చేయకుండా డైరెక్ట్ వైర్ని పెట్టుకుంటే మంచిది. దానివల్ల ఫ్యూచర్ ఉంటుంది. దీనివల్లనే బ్యాటరీ పేలటం కానీ ఛార్జర్ బై మిస్టేక్ కంపెనీ వాళ్ళు ఏదో ఒకటి రెండు బ్యాటరీ వల్ల ప్రాబ్లం జరిగింది కానీ అంటే మ్యాక్సిమం రిస్క్ ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు తీసి పెట్టడం వల్ల లూజ్ కనెక్షన్ వల్ల మెయింటైన్ పూర్ మెయింటెనెన్స్ వల్లనే ఇది అన్ని రిస్క్లు అన్నీ జరిగితే కానీ మిగతా దాంట్లో ఏ రిస్క్ రావడానికి ఛాన్సే లేదండి. ఇట్లా మెయింటైన్ చేస్తేనే మీకు ఎలక్ట్రికల్ వెహికల్ మీకు ఫైర్ అవ్వడం కానీ ప్రాబ్లం అవుతుంది కానీ బ్లాస్ట్ అవుతా కానీ ఏం జరగదండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మొత్తం డీటెయిల్గా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, వెల్కమ్.